దానం, అన్నదానం, వస్త్రదానం, ధాన్యదానం, ఇలా షోడశ దానాలున్నాయి. అవి కాకుండా మరికొన్ని దానాలు ఉన్నాయి. మనిషి పుట్టినప్పటి నుంచి పోయిన తర్వాతి వరకు రకరకాల దానాలు ఇస్తూ ఉంటారు. శుభ అశుభ కార్యాల్లో కూడా దానం చాలా కీలకం. వివాహ కాలంలో కూడా దానాలు చేస్తారు, ఇక పోయినప్పుడు అంతే. అలాగే యాగాలు, హోమాలు చేసినప్పుడు సైతం గోదానం, హిరణ్యదానం, వస్త్రదానం వంటివి చేస్తారు. అయితే ఏ ఏ దానాలు చేస్తే ఏం ఫలితం వస్తుందో దాన చింతామణి గ్రంథంలో ఉంది. ప్రతి మనిషి తన శక్తి మేరకు దానం చేయవలసింది. దానం అనేది ఉన్నవాడికో లేక కావలసిన వాడికో ఇవ్వడం కాదు. మనం ఇచ్చే దానం తీసుకున్న వారికి ఉపయోగపడే విధంగా ఉండాలి, అప్పుడే ఫలితం. ఇక వేర్వేరు వస్తువుల దానాలు, వాటి ఫలితాలు చూద్దాం. వస్త్రదానం చేస్తే ఆయుష్ వృద్ధి, తేనె దానం చేస్తే పుత్రభాగ్యం, గోదానం చేస్తే ఋషి, దేవ, పితృప్రీతి, ఉసిరిక దానం చేస్తే జ్ఞానప్రాప్తి, కోవెల్లో దీపదానం చేస్తే చక్రవర్తి పదవి లాంటి జీవితం, అత్యున్నత పదవి ప్రాప్తం లభిస్తుంది. దీపదానం లోపాలను సరిచేస్తుంది. ఏదైనా ధాన్యాలు, గింజలు దానం చేస్తే దీర్ఘ ఆయుష్షు, శాంతి లభిస్తుంది. బియ్యం దానం చేస్తే అన్ని రకాలైన పాప నివృత్తి అవుతుంది. తాంబూలం దానం చేస్తే స్వర్గప్రాప్తి. కంబలి దానం చేస్తే, అంటే దుప్పట్లు, రోగ నివృత్తి అవుతుంది. పత్తిని దానం చేస్తే రోగాలు తీరుతాయి. జంధ్యం దానం చేస్తే బ్రాహ్మణ జన్మ లభిస్తుంది. పుష్పం, తులసి ఇవి దానం చేస్తే స్వర్గప్రాప్తి. నెయ్యిని దానం చేస్తే రోగ నివృత్తి. అలాగే ఆధునిక కాలంలో విద్యాదానం, రక్తదానం, అవయవ దానాలు కూడా ఉన్నాయి. వీటినివ్వడం వల్ల పుణ్యంతో పాటు భగవద్ అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యమైన విషయం, దానం ఇచ్చేవాడు దానం తీసుకునేవారిని పేదలుగా, లేనివాడుగా, అల్పుడుగా భావించి ఇవ్వకూడదు. దానం తీసుకునేవారిని సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించి దానమివ్వాలి, అప్పుడే సంపూర్ణ ఫలితం లభిస్తుంది.